Hi friends, welcome back to our channel Hima Sailaja Home Tips and Vlogs. Mana channel kani nachinatlayite like cheyandi, share cheyandi, subscribe cheskondi. Alage mana channel ni kani evaraina munduga chustunnatlayite subscribe cheskondi, bell icon click cheyadam marchipovaddu. And ee roju topic vachesi chaala mandi comments lo nannu adugutunnaru akka henna treatment gurinchi cheppandi ani cheppesi. Alage onion oil anedi ela tayar chesukovali, etla enti anedi meeraithe clear ga cheptaru, meeru cheppandi ani cheptunnaru. So nenaithe cheppadaniki try अंड फस्ट मन हेना ट्रीटमेंट ऐक्चुअल मुझे वीडियो लेमन नीचे मन की मैं बेनिफिट उ सो आ वीडियो इंका टू बैलेंस उन्नाई बट अभी ना हेना अड़ी नागरी चाली अ सो फस्ट हेना ट्रीटमेंट अने नेचुरल पद्धति उंटी सो आ नेचुरल पद्धति अने ऐक्चुअल ब्यूटी पार्लर की वेल्ला वालू नाइट अंता हेना ट्रीटमेंट अने प्रिपेर चेसुकोनी मॉर्निंग मेकअप अप्लाई चेस्तुंटारन्नमाट सो आ प्रोसेस अने दानी मनम तर्वात वीडियो तेलुसुकुंदामु बट प्रेजेंट अयिते मनम कोन्नी हेना वल्ल वच्चे लाभालु एंटि आ पॉइंट्स अयिते ओकटि तेलुसुकोवाली सो आ पॉइंट्स तेलुसुकुन्न तर्वात हेनालो 12 रेमेडीस उन्नायंडि सो అంటే హెన్న అంటే ఓన్లీ హెన్న పౌడర్ అనే కాదు ఐ మీన్ గోరింటాకు నుంచి ఆయిల్ తయారు చేసుకునే విధానం కానివ్వండి అది దేనికి తయారు చేసుకోవాలి అలాగే డాండ్రఫ్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి మనం హెయిర్ గ్రోత్ కి ఎలా తయారు చేసుకోవాలి కొన్ని కొన్ని ఆయిల్స్ మస్టర్డ్ ఆయిల్ కానివ్వండి క్యాస్టర్ ఆయిల్ కానివ్వండి ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసే రెమెడీస్ కూడా చాలా చాలా రెమెడీస్ అయితే ఉన్నాయి సో మొత్తంగా 12 రెమెడీస్ ఉన్నాయండి హెన్నాలో సో ఈ హెన్నా ట్రీట్మెంట్ అనేది చాలా మంచిది హెయిర్ గ్రోతింగ్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది యాజ్ ఏ బ్యూటీషియన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు నేను బ్యూటీషియన్ అని మీకు తెలియదు కాబట్టి ఫస్ట్ గా నా రికార్డ్ చూపిస్తాను సో ఇది వచ్చేసి నా బ్యూటీ కోర్స్ రికార్డ్ అండి అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే నా జడలు అన్నమాట నేను బ్యూటీ కోర్స్ అనేది 2015 లో నేర్చుకున్నాను సో అప్పుడు మా మేడం ఏంటంటే జడల గురించి అంటే అన్నీ నేర్చుకోవాలి కదా జడలు వేసేది నేర్చుకోవాలి కోన్ పెట్టేది నేర్చుకోవాలి అండ్ మనము డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యూటీ టిప్స్ అవన్నీ కూడా నేర్చుకోవాలి కదా ఫేషియల్ కానివ్వండి హెన్నా ట్రీట్మెంట్ కానివ్వండి డాండ్రఫ్కి సంబంధించి సో ఇవన్నీ నేర్చుకోవాలి కాబట్టి అందులో భాగంగానే ఈ జడలు కూడా సో రకరకాల జడలన్నీ అప్పుడు మా మేడం మాకు సజెస్ట్ చేసిందండి ఈనాడు పేపర్లో శుక్రవారం పూట జడలు స్టైల్స్ స్టిల్స్ ఉంటాయన్నమాట సో అవన్నీ కట్ చేసుకొని మీరు ఒక రికార్డ్ అయితే నాకు చేసి చూపించండి అని చెప్పిందనమాట సో ఆ సమయంలో నేను ఈ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని అయితే చినిగిపోయి ఉన్నాయి సో అవి కూడా నేను టేప్ వేసి నీట్గా అతికించుకున్నానండి బికాజ్ మెయిన్ నేను నేర్చుకోవడానికి కాను నాకు ఒక పాప ఉంది ఆ పాప పెద్ద అయినాక అన్నీ నేనే కనెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక రీజన్ అండ్ సెల్ఫ్ అంటే నాకు నేను చేసుకోవడానికి సో నేను అందుకోసం బ్యూటీ కోర్స్ అయితే నేర్చుకున్నాను 2015లో నేర్చుకున్నాను 6 ఇయర్స్ అవుతుంది నేను నేర్చుకొని కూడా సో ఇవన్నీ కూడా అవేనండి అన్ని జడలే దగ్గర దగ్గర ఎన్ని జడలు ఎన్ని స్టైల్స్ ఉన్నాయంటే అన్ని స్టైల్స్ ఉన్నాయి సో ఇది ఇంకా నా రికార్డ్ దగ్గరికి వెళ్తే ఇది మా బ్యూటీ కోర్స్ రికార్డ్ అండి అండ్ ఇందులోనే నాకు ముగ్గులు కూడా ఉన్నాయి సో ఇవన్నీ వచ్చేసి రంగోలీ డిజైన్స్ అన్నమాట అన్నీ కట్ చేసి పెట్టుకునేదాన్ని నేను చాలా జాగ్రత్తగా అన్ని పిన్ కోడ్ పెట్టుకునేదాన్ని అసలు ఇంకా మా నాన్నమ్మ అయితే చాలా చాలా ముగ్గులు నేర్పించింది నాకు సో ఇందులో ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను చాలా రోజుల తర్వాత ఓపెన్ చేస్తున్నాను నేను కొన్ని డౌట్స్ వచ్చి ఓపెన్ చేశాను అలాగే మీకు కూడా చూపించాలి అనేసి ఓ ఇందులో ఒక ఫోటో కూడా ఉందండి మా అమ్మమ్మ సో నేను చెప్పాను కదా మా అమ్మమ్మ కూడా హెయిర్ చాలా పొడవు ఉంటుంది ఇది ఎంగేజ్మెంట్ ఫోటో ఇక్కడ నేను ఇక్కడ మా వారు ఇక్కడ మా సిస్టరు మా అమ్మమ్మ ఈమె కూడా హెయిర్ లాంగేనండి ఈ ఫోటో ఎక్కడ దీంట్లో ఉంది ఓకే సో ఇది నా రికార్డ్ అండి సో హిమ శైలజ బ్యూటీ కోర్స్ రికార్డ్ అనమాట సో ఫస్ట్ పేజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవన్నీ నేర్పిస్తారండి ఫస్ట్గా స్కిన్ టైప్స్ స్కిన్ టోన్ టెస్ట్ అందం ఆరోగ్యం బ్యూటీ అండ్ స్కిన్ బ్లీచ్ వేయు విధానం హెడ్ మసాజ్ హెయిర్ టైప్స్ కేర్ అండ్ ట్రీట్మెంట్ కండిషనర్ ట్రీట్మెంట్ హెయిర్ డ్రయర్ హెన్నా ట్రీట్మెంట్ ఫేస్ ప్యాక్ సో వగేరా వగేరా ఇక్కడ మనకి టాపిక్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో ఫస్ట్ రికార్డ్లో ఇవన్నీ రాసుకోవాలి తర్వాత వచ్చేసి ఫస్ట్గా స్కిన్
స్కిన్ టెస్ట్ అంటే మనం స్కిన్ స్కిన్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఆ టైప్స్ అది మన నార్మల్ స్కిన్ ఆయిల్ స్కిన్ డ్రై స్కిన్ కాంబినేషన్ స్కిన్ అని తెలుసుకోవడానికి అన్నమాట. సో ఇలా మాకు అప్పుడు అవాన్ వాళ్ళు మా మేడంకి అవాన్ కంపెనీ నుంచి ప్రోడక్ట్స్ అయితే వస్తూ ఉండేవి. అక్కడ నుంచి మాకు కొన్ని బుక్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఆ బుక్స్ లో నుంచి మేము ఈ పిక్స్ అన్ని కట్ చేసి సో ఇలా పేపర్స్ రికార్డ్ కి ఇవి స్టిచ్ చేసి దేని ఫేస్ కి సంబంధించినవి ఫేస్ కి హెయిర్ కి సంబంధించినవి హెయిర్ హెయిర్ టిప్ కి సో ఇవన్నీ స్కిన్ టోన్స్ కి అన్నమాట స్కిన్ వైటనింగ్ కి ఇవన్నీ న్యాచురల్ కాదండి అవాన్ వాళ్ళు ప్రిఫర్ చేశారనమాట అప్పుడు. సో అప్పుడు తీసుకునేవన్నీ అవాన్ కేర్ ఫెయిర్నెస్ క్రీమ్స్ ఇవన్నీ అవానే. సో ఇలా మేము బ్యూటీ కోర్స్ బుక్ అనేది ఐ మీన్ కోర్స్ అనేది చేసేవాళ్ళం అనమాట. నేర్చుకున్న ప్రతిదీ కూడా ఇక్కడ మనం రాసి రికార్డ్ అనేది పూర్తి చేసి రికార్డ్ చేసిన తర్వాత మనకి ఎగ్జామ్ అనేది పెడతారనమాట. ఆ ఎగ్జామ్లో నుంచి మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ విధంగా మనము నేనైతే బ్యూటీ కోర్స్ చేశాను. అప్పుడు ఫీజు వచ్చేసి 5000 అండి. సో 5 మంత్స్ పట్టింది నాకు నేర్చుకోవడానికి. సో పర్ఫెక్ట్గా అన్నీ అయితే నేర్చుకున్నాను. సో ఇక్కడ నుంచి వరకు ఫేస్కి ఇది వచ్చేసి బ్లీచ్ అనమాట. బ్లీచ్ ఎలా చేసుకోవాలి సో ఇక్కడ చూడండి బ్లీచ్ ఫేస్కి బ్లీచ్. సో బ్లీచ్ చేసే విధానం హెర్బల్ ప్రోడక్ట్స్ నుంచి చేసుకోవచ్చు న్యాచురల్గా కూడా మన ఫేస్ని బ్లీచ్ చేసుకోవచ్చు. సో అన్ని టిప్స్ అన్నీ మనకి ఇందులోనే ఉంటాయన్నమాట. సో మాకు నేర్పించేటప్పుడు అన్ని ఏ టు జెడ్ నేర్పిస్తారు. ఇంకా ఇది వచ్చేసి హెడ్కి సంబంధించి. సో ఇది వచ్చేసి హెడ్ మసాజ్ ఎలా చేసుకోవాలి ఏంటి ఎలా ఏంటి అనేసి ఇక్కడ చాలా చాలా టిప్స్ అయితే ఇచ్చినారండి. చాలా రకాలు ఉన్నాయి అందుకే నేను చాలా న్యాచురల్గా చెప్తాను. సో అన్నీ కూడా నాపై నమ్మకం ఉండాలి కాబట్టి రికార్డ్ అనేది నేను చూపిస్తున్నాను అనమాట. ఇలా మనకి చాలా రకాలైన టిప్స్ అన్నీ కూడా నా రికార్డ్లో ఉంటాయి. సో మీకు ఏదైనా నేను నిదానంగా చెప్పగలను. ఐ మసాజ్ కానివ్వండి, ఐబ్రో థ్రెడ్డింగ్ కానివ్వండి, డాండ్రఫ్ ట్రీట్మెంట్ కానివ్వండి వగేరా వగేరా చాలా చాలా ఉన్నాయి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి హెన్నా. హెన్నా గురించి మాట్లాడేసుకున్నాం. ఫస్ట్గా హెన్నాలో అయితే మనకి 12 యూజెస్ ఉన్నాయని చెప్పాను కదా. 12 యూజెస్ వచ్చేసి అందులో ఫస్ట్గా వచ్చేసి హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందండి. సెకండ్ పాయింట్ వచ్చేసి డాండ్రఫ్ ట్రీట్మెంట్ నుంచి కాపాడుతుంది, అలాగే కండిషనింగ్ చేస్తుంది, అలాగే ఆయిల్ హెయిర్ వాళ్ళకి కానివ్వండి, డ్రై హెయిర్ వాళ్ళకి కానివ్వండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో డీహైడ్రేషన్ ప్రాబ్లం నుంచి కూడా తగ్గిస్తుంది, అలాగే ఒంట్లో ఉండే వేడిని ఫీల్ చేస్తుంది. స్పిటెన్స్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి స్పిటెన్స్ లేకుండా కూడా చేయడానికి చాలా వరకు హెన్నా అనేది ఉపయోగపడుతుంది. అలాగే న్యాచురల్ హెయిర్ టైప్ కూడా అవుతుంది. అంటే ఐ మీన్ హెయిర్కి మంచి ఆన్ ది స్పాట్లో మనకి మంచి రిజల్ట్ ఇచ్చే హెన్నా ట్రీట్మెంట్ అనమాట ఇది. సో చాలా చాలా టోటల్గా 12 రెమెడీస్ అయితే ఉన్నాయి. ఆ 12 రెమెడీస్ కూడా నేను 1 బై 1 మీకు నిదానంగా చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను పిక్ చేసిన ఈ వీడియో ఉంది కదా, ఇందులో మీరు ఇక్కడ చూస్తున్నారు అవన్నీ హెన్నా ప్యాకెట్స్ కాదండి. హెన్నా కలుపుకోవడానికి న్యాచురల్ పద్ధతిలో న్యాచురల్గా మనము ఇంట్లోనే హెన్నా కలుపుకోవాలంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలి. ఇందులో మనకి వేపాకు పొడి, కరివేపాకు పొడి, ఆరెంజ్ తొక్క పొడి, అలాగే గోరింటాకు పొడి, సీకాయ పొడి. సో 5 టైప్స్ ఆఫ్ పొడి పౌడర్స్ అయితే మనం ఇక్కడ చూసుకుంటున్నాము. సో ఈ వీడియోలో మీరు ఇక్కడ చూడొచ్చు 5 టైప్స్ అయితే ఉన్నాయి. ఈ 5 టైప్స్ మిక్స్ చేసి మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా హనుస్ హెన్నా. అదేంటంటే అందులో వచ్చేసి మనకి మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే ఆన్ ది స్పాట్ మనం కష్టపడకుండా జస్ట్ టీ డికాషన్లో కలిపేయడము లేకపోతే బీట్రూట్ జ్యూస్లో కలిపి హెయిర్కి అప్లై చేసేస్తాం. అలా కాదు, ఇదేంటంటే ప్రాసెస్ వేరే ఉంటుంది. సో అన్నీ కూడా లిమిటేషన్ స్పూన్స్ వేసుకొని మన హెయిర్కి తగ్గట్లుగా మనం అప్లై చేసుకునేటట్లుగా మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫైవ్ పౌడర్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. మీకు న్యాచురల్గా కావాలంటే న్యాచురల్ పద్ధతి వీడియో ఎలా చేసుకోవాలో పెడతాను. లేదు హెన్నా అనుస్ హెన్నా ఎలా మిక్స్ చేసుకోవాలో ఆ పద్ధతి కావాలంటే ఆ పద్ధతిలో పెడతాను. సో మీ కామెంట్ సెక్షన్లో మీరు ఏది అడిగితే నేను అదే పెడతానండి. ఎందుకంటే ఇప్పుడు న్యాచురల్కి ఎవ్వరు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. 99% ఆర్టిఫిషియల్గానే ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే నేను క్లియర్గా చెప్పి వీడియో అయితే చేయాలి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను పిక్ చేసిన ఈ వీడియో ఉంది కదా, ఇక్కడ చేసేదంతా కూడా బ్యూటీ పార్లర్లో ఎలా చేస్తారో అలా మాత్రమే చేస్తారండి. సో ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది, మీ హెయిర్ కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా చేస్తాను అంటే ఇలా చేయండి, లేదు రెండు పెడతాను, రెండిట్లో మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి. ప్రెజెంట్ అయితే లాక్డౌన్ కదా, నాకు కూడా లాక్డౌన్లో మా క్యాంప్లో అసలు బయటకు కూడా పంపించరు.
సో నాకు కూడా కొంత మెటీరియల్ అయితే దొరకడం లేదనమాట. నాతో పాటు బ్యూటీ కోర్స్ చేసిన ఫ్రెండ్ ద్వారా నేను ఈ వీడియో అయితే చేపించాను. సో మన నేర్పించిన దాంట్లో ఈ నాకు దగ్గర ప్రోడక్ట్స్ లేవు, తనైతే రన్ చేస్తుంది, సో అందుకే తన దగ్గర ప్రతిదీ కూడా ఉంటుందన్నమాట. సో అందుకు తన హెల్ప్ అయితే తీసుకున్నాను మీకు క్లియర్ క్లారిటీ ఇవ్వాలనేసి. సో ఇవి న్యాచురల్ పద్ధతిలో చెప్పమంటే న్యాచురల్ పద్ధతిలో చెప్తాను, లేదు అంటే ఇంట్లోనే అనుసహనాతోటి జస్ట్ యూ జస్ట్ సేమ్ ప్రాసెసే. కాకపోతే ఇందులో ఏంటంటే అనుసహన దాంట్లో ఏంటంటే కొన్ని కెమికల్ మిక్స్ ఉంటుంది. హెర్బల్ ప్రోడక్ట్స్లో ఏంటంటే ఐ మీన్ న్యాచురల్గా ఉండేది ఏంటంటే న్యాచురల్ పౌడర్స్ అన్నమాట, అది సో ఆయుర్వేదిక్ షాప్స్లో మాత్రమే దొరుకుతాయి. సో అది విషయం అలా అంటే అలా ఇలా అంటే ఇలా. ఈరోజు వీడియో అయితే మనం ఫస్ట్గా ఇది ఇంట్రడక్షన్ అండ్ నేను బ్యూటీ కోర్స్ చేశానో చేయలేదో అనేసి మీకు డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది హాఫ్ నాలెడ్జ్తో చెప్పేవాళ్ళు ఉంటారు, బట్ ఫుల్ నాలెడ్జ్తో చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. టాలెంట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ లేదు, టాలెంట్ లేని వాళ్ళకి మంచి సపోర్ట్ ఉంది. సో మీరు న్యాయంగా ఎట్లా అనిపిస్తే అది మీకు తెలియాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు అనుకోవచ్చు ఎక్క బ్యూటీ కోర్స్ చేసినట్టు ఏంటి నమ్మకం అది అనేసి. సో అందుకోసం మాత్రమే ఈ రికార్డు మార్క్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయండి. సో మనకి మార్క్స్ అవన్నీ జస్ట్ రికార్డ్ చెక్ చేస్తారు అంతే, రికార్డ్ చెక్ చేసి మనకి రిజల్ట్ అనేది ఇస్తారు. సో అది విషయం, ఇది నా బ్యూటీ కోర్స్ బుక్ అనమాట అండ్ రికార్డు. ఓకేనండి, మీకు కానీ ఈరోజు ఫుల్ క్లారిటీ ఇచ్చాననుకుంటున్నాను. సో మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేయమంటారు, లేదా బోత్ వీడియోస్ అప్లోడ్ చేయమంటే బోత్ వీడియోస్ అయితే అప్లై చేసి మీకు క్లియర్గా వీడియో అయితే నేను పెడతాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హెన్నా అప్లై చేసుకునే విధానం వచ్చేసి బ్రష్తో వేరే వాళ్ళకి పెట్టడానికి బాగుంటుంది, మనకు సెల్ఫ్గా పెట్టుకోవాలంటే హ్యాండే యూస్ చేయాలి. సో నేను హ్యాండ్తో మాత్రమే ఎట్లా అప్లై చేసుకోవాలనేది అంటే మీరు సెల్ఫ్గా పెట్టుకొని మాత్రమే నేను ఈ న్యాచురల్ పద్ధతిలో అయితే చూపిస్తాను. తర్వాత వచ్చేసి బ్రష్తో అయితే ఇంకా నేను మా అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే నేను చేయగలనండి, ఎందుకంటే మా అమ్మకి పెడతాను కాబట్టి. నాకైతే నేను డైరెక్ట్ అప్లై చేసుకుంటాను అనమాట చేతితోటే. సో చేత అలా అప్లై నేను అప్లై చేసుకునే చూపిస్తాను, అలాగే ఆ అమ్మాయి అలా అప్లై చేస్తుందని కూడా చూపిస్తాను. సో ఈ రెండు మీకు వీడియోస్ అయితే నేను చేసి పెడతాను, అది విషయం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఇంకా అలాగే ఆనియన్ ఆయిల్ గురించి అంటారా, సో దాని గురించి ఒక టాపిక్ వస్తుంది. నిన్నైతే లెమన్ గురించి మాట్లాడుకున్నాం, ఈరోజు గోరింట గురించి మాట్లాడుకుంటున్నాం, నెక్స్ట్ ఆనియన్ గురించి, నెక్స్ట్ రైస్ ఐ మీన్ ఆల్రెడీ రైస్ వాటర్ గురించి నేను ఒక వీడియో అయితే చేసేసాను, మీకు క్లారిటీ కూడా ఇచ్చేసాను. సో అదండి, మనం ఏదైనా చెప్తే పర్ఫెక్ట్గా ఉండాలి అనేసి నా ఇంటెన్షన్. సో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కానీ ఎవరైనా ముందుగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. బాయ్.